కొడుకు ఉన్నాడు. అయితే ఆ శివ అనే కొడుకు తన అక్కతో కిరాణా షాప్కు వెళ్తున్న నేపథ్యంలో బైక్ పై వచ్చినటువంటి ఒక గుర్తు లేని వ్యక్తి ఆ బాలుని ఎత్తుకుపోయినట్టు తెలుస్తోంది. అయితే కిడ్నాప్ చేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఘటనపై పోలీసులకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఇక మీరు చూస్తే సీసీటీవీ ఫుటేజ్లో ఆ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. నిన్న సుమారుగా సాయంత్రం కాలం జరిగింది ఈ యొక్క ఘటన. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతానికి సంబంధించి దుబ్బవాడకు చెందినటువంటి ఒక సర్వసాధారణ మధ్యతరగతి కుటుంబం, ఒక రకంగా చెప్పాలంటే స్క్రాప్ బిజినెస్ చేస్తూ స్క్రాప్ చుట్టూ ఉండేటువంటి ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొని వారంతా కూడా స్క్రాప్ షాప్లో విక్రయించి బతికేటువంటి సర్వసాధారణ మధ్యతరగతి కుటుంబం. ఉదయం అంతా కూడా పనిరీత్యా వాళ్ళంతా వెళ్ళి చివరిన సాయంత్రానికి వచ్చిన తర్వాత తన కూతురు షాప్కు వెళ్తానంటే కొంత డబ్బు ఇచ్చినట్టుగా తల్లి ఆరోపి చెప్తోంది. అయితే తనతో పాటుగా తన తమ్ముడిని కూడా తీసుకెళ్ళింది ఆ పాప శివ అనే ఆ బాలుని తీసుకెళ్తున్న నేపథ్యంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ కనుక మీరు గమనిస్తే ఒక వ్యక్తి ముందుగానే వారు వెళ్తున్న సమయాన్ని గమనించి ముందుగానే తన ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చి ఆగి ఆ తర్వాత ఆ పాపతో అంటే తన తమ్ముడిని తీసుకెళ్తున్నటువంటి ఆ పాపతో మాట్లాడి ఆవిడ కొంత ఆ పాప కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళంగానే వెనకాలనే ప్రయత్నం చేయడం జరిగింది. వెనకాలనే ఆయన కూడా వెళ్ళాడు. అయితే ఇక్కడ వరకే సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఆ తర్వాత ఆ బాలుడిని ఎత్తుకెళ్ళడం అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో అయితే పూర్తి స్థాయిలో రికార్డ్ కాలేదు. సో ప్రస్తుతానికైతే ఈ విషయాన్ని పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. 2 ఏళ్ల బాలుడిని దాని తోడు ఇంకొక విషయం ఏంటంటే కిడ్నాప్ నిజంగానే చేసి ఉంటే ఆ కుటుంబాన్ని కనుక ఆయన డబ్బు కానీ ఇతరత్ర కనుక డిమాండ్ చేయాల్సి వస్తే అది చాలా నిరుపేద కుటుంబం. చుట్టూ చిన్న చిన్న వ్యర్థాలని ప్లాస్టిక్ వ్యర్థాలని వారంతా కూడా జమ చేసుకొని పోగు చేసుకొని వాటిని విక్రయించి డబ్బు సొత్తు చేసుకొని బతికేటువంటి సర్వసాధారణటువంటి చాలా బీదరికాన్ని అనుభవిస్తున్న కుటుంబం అది. మరి ఆ కుటుంబంలోని వ్యక్తిని ఆ చిన్న పిల్లాడిని ఎందుకు కిడ్నాప్ చేశారనేదే ఇక్కడ ప్రశ్న. ఎస్ ఒకసారి మా ప్రతినిధి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళి మరిన్ని డీటెయిల్స్ తీసుకునే ముందు ఒకసారి ఆ తల్లి ఆ తర్వాత ఆ కూతురు ఎవరైతే ఆ పాప ఆ పిల్లాడిని ఎత్తుకొని వెళ్ళిందో ఆ పాప కూడా మాట్లాడింది. ఏం మాట్లాడిందో చూద్దాం. అమ్మ పైసలు ఏమైనా ఓంకచ్చుకుంటే ఆకలేస్తుందంటే అమ్మ 10 రూపాయలు ఉన్నాయి ఓంకచ్చుకపో అని అన్నారు. ఇద్దరు ఓంకచ్చుకోరా గింత అన్న ఇది 10 రూపాయలు ఏం కానీ అమ్మ నా కొడుకు చూసి అమ్ములు పోతా అమ్మ అని ఊరికిండు. ఊరికంగా నేనేమన్నా బండ్లు వస్తాయి అమ్ములు తమ్ముని ఎత్తుకోయే అని చెప్పిన ఏమన్నట్టు ఇళ్ళకి వెళ్ళిందంట ఆడి ఇట్లా బండి మీద వచ్చిందంట. వచ్చి 20 రూపాయలు ఇచ్చి చిట్టుని వంకచ్చు కప్పని చెప్పిండ పిల్ల కులాన్ని ఎక్కించుకుంటూ శివప్రసాద్ సంవత్సరం నల్ల టీ షర్ట్ వేసుకున్నాడు. అమ్మ పైసలు ఏమి సో సంవత్సరన్నర బాలుడిని ఎత్తుకెళ్ళినటువంటి ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చోటు చేసుకుంది. దుబ్బవాడకు చెందినటువంటి రాజు లక్ష్మి దంపతులకి 2 పిల్లలు ఉన్నారు, ఒక కుమార్తె మరొక కుమారుడు. అయితే తన కుమార్తె ఉదయమంతా కూడా ఆ తల్లిదండ్రు ఇద్దరు పనికి వెళ్ళి వచ్చిన తర్వాత షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కొంచుకుంటున్న నేపథ్యంలో తల్లి ఆ పాపకి డబ్బులు ఇచ్చింది. అయితే ఆ బాబు కూడా చిన్నబాబు కూడా నేను కూడా అక్కతో పాటు వెళ్తానని చెప్పిన నేపథ్యంలో అక్క ఆ చిన్న అమ్మాయి ఆ బాబుని ఎత్తుకొని షాప్కి వెళ్తున్న నేపథ్యంలో అక్కడగా వచ్చినటువంటి ఒక వ్యక్తి గుర్తులేని వ్యక్తి అక్కడికి వచ్చి ఆ పాపకి 20 రూపాయలు ఇచ్చి మీరు వెళ్ళి షాప్లో కొనుక్కొని రండి అమ్మా అని చెప్పి ఆ పాపని పంపించి ఆ బాబు అక్కడ వదిలేసి వెళ్ళిన తర్వాత బాబుని కిడ్నాప్ చేసిన ఘటన ఒక్కసారిగా సంచలనం రేపుతోంది. ఒకసారి ప్రతినిధి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్దాం. మీరు చంద్రశేఖర్, అసలు ఏం జరిగి ఉంటుంది? అది సర్వసాధారణ బీదరికం అనుభవిస్తున్నటువంటి కుటుంబం, వాళ్ళంతా కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు పోగు చేసుకొని సొత్తు చేసుకొని దాని నుంచి జీవితం గడిపేటువంటి కుటుంబం కనబడుతోంది. సో చిన్నపిల్లాడిని ఎత్తుకు వెళ్ళడం గల కారణం ఏమై ఉంటుంది? పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ మనోజ్. మొత్తం మీద గత రాత్రి జగిత్యాల జిల్లా మెట్పల్లి దుబ్బకి తండాకు సంబంధించినటువంటి రాజు లక్ష్మి దంపతులు వాళ్ళు పనులు చేసుకుని ఇంటికి వచ్చే సమయానికి అమ్మ నేనేమన్నా కొనుక్కుంటాను చిన్నగా ఆకలి అవుతుందని చెప్పేసి ఆ కూతురు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆ కూతురు అడగగానే దగ్గర 10 రూపాయలు ఉన్నాయి మీరేమన్నా కొనుక్కోండి అని చెప్పేసి ఆ తల్లి ఆ పాపకి ఇచ్చింది. దాంతో పాటు అక్క నేను వస్తా అని చెప్పేసి 2 ఏళ్ల బాలుడు శివ సైతం అక్కతో పాటు వెళ్ళాడు. ఆమె ఎత్తుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు సైతం మనం సీసీటీవీ ఫుటేజ్ లో గమనించవచ్చు మనోజ్. ఈ క్రమంలో అక్కడే కాపు కాసినటువంటి ఒక అగంతకుడు ఆ అక్కడ ఏమార్చాడు, ఆమెకి 20 రూపాయలు ఇచ్చి మీరు ఇది కొనుక్కోమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ క్రమంలో వెంటనే ఆ బైక్ మీద తీసుకెళ్లినట్టుగా పాప చెప్తున్నటువంటి సమాచారం.
పక్కాగా వీళ్ళ పరిస్థితి చూసినట్టయితే పేదరికంలో ఉన్నటువంటి చిన్న చితకా పనులు, స్కాప్ కు సంబంధించినటువంటి పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నటువంటి కుటుంబం దీని మీద కిడ్నాప్ ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఎవరైనా పిల్లలు లేని దంపతుల కోసం డబ్బులకి ఆశపడి కిడ్నాప్ చేశారా, లేదంటే గతంలో ఉన్నటువంటి సంఘటన ఒక్కసారిగా చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గతంలో కరీంనగర్ లో ఉన్నటువంటి చల్లమండ ఆసుపత్రిలో సైతం పిల్లలేని వాళ్ళు ఒక స్కెచ్ వేసి బాబును కిడ్నాప్ చేశారు, ఆ తర్వాత పోలీసులు ట్రేసర్ చేశారు. కొద్ది రోజుల క్రితమే గవర్నమెంట్ హాస్పిటల్లో సైతం ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. తాజాగా జరిగినటువంటి ఘటనని దీనికి ఉదాహరించవచ్చు. పిల్లలు లేని వాళ్ళు తమ సంతాన లేమిని కప్పిపుచ్చుకోవడానికి, పిల్లల్ని పెంచుకోవడానికి ఎవరు అడిగితే దత్తత తీసుకోవడం అనేది ఇబ్బందులకు ఉంది అనేటువంటి కోణంలో సైతం భావిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా గమనిస్తున్నారు. ఎక్కడికక్కడ అలర్ట్ చేశారు, ఎటు పోయాడు బాబు, ఎవరు ఏ మోటోతో కిడ్నాప్ చేశాడు అనేటువంటి కోణంలో సైతం విచారణ జరుగుతుంది. త్వరలోనే బాబును ట్రేస్ అవుట్ చేస్తామనేటువంటి ధీమా పోలీసు అధికారులు. తను బైక్ పైన వచ్చిన నేపథ్యంలో బైక్ కి నెంబర్ ప్లేట్ కనబడుతోంది. సో బైక్ నెంబర్ ప్లేట్ ఆధారితంగా ఆ వ్యక్తిని గుర్తుపట్టలేకపోయారు పోలీసులు? ఎస్ సార్, మీరు అన్నట్టుగా ఖచ్చితంగా అదే పనిలో ఉన్నారు. దానిలో మరి బైక్ కు సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్ తీసేశారా, బైక్ ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంకి వెళ్ళింది, ఆ పట్టణం అంతా కూడా చాలా చిన్న పట్టణం మెట్పల్లి అనేది, ఆ మెట్పల్లిలో ఏ వైపు నుంచి ఏ వైపుకి వెళ్ళారు. మరి కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు సరిగా పనిచేయట్లేదు, సీసీ ఫుటేజ్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. దాన్ని బట్టి ఆ ఆనవాళ్ళని బట్టి పోలీస్ బలగాలు అయితే రంగంలోకి దిగాయి, శివను త్వరలోనే పట్టుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఒక సమాచారం అయితే అందుతుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగింది ఈ ఘటన. రెండేళ్ల బాలుడి అంటే స్ఫూర్తిగా సంవత్సరం ఇప్పుడే నిండుకున్నాయి. ఆ బాలుడిని కిడ్నాప్ చేసినటువంటి ఘటన సంచలనం రేపుతోంది. మీరు చూస్తే సీసీటీవీ ఫుటేజ్లో ముందుగా ఆ పాప బాలుడిని తీసుకొని వస్తోంది. ఎస్, రెండు సీసీటీవీ ఫుటేజెస్ ఆధారితంగా పోలీసులు ప్రస్తుతానికి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మొదటి సీసీటీవీ ఫుటేజ్లో ఆ వ్యక్తి ఆ పాప ఆ బాలుడిని ఎత్తుకుంటూ వస్తున్న నేపథ్యంలో ముందుగానే వెళ్ళి అక్కడికి కొద్దిసేపు ఆగి ఉన్నాడు. ఆ పాప ఆ బాలుడిని ఎత్తుకొని వస్తోంది, తన తమ్ముడిని ఎత్తుకొని వస్తోంది. అప్పుడు వస్తున్నటువంటి ఆ పాపని కొంత మందలించే ప్రయత్నం చేస్తే కొంత మాటల్లో నింపాడు. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అంటే సీసీటీవీ ఫుటేజ్ 1 అక్కడ నుంచి కొంత చెట్టు అడ్డుగా ఉంది. తర్వాత ఆ చెట్టు అడ్డుగా వెళ్ళిన తర్వాత ఆ పాపకి 20 రూపాయలు ఇచ్చి మీరు వెళ్ళి కొనుక్కోండి అని చెప్పి చెప్పడంతోనే ఆ పాప ఆ బాబుని ఇక్కడ వదిలేసి వెళ్ళండి, మీరు కొనుక్కొని రండి, నేను చూస్తానని చెప్పి చెప్పాడట. ఆ తర్వాత ఆ పాప షాప్కి వెళ్ళి తిరిగి వచ్చే లోపే ఆ బాబుని ఎత్తుకొని ఆ వ్యక్తి పరారైపోయాడు. మీరు చూస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ 2 సీసీటీవీ వీడియో 2 సెకండ్ బాక్స్లో మీకు కనబడుతోంది. ఆ బాబుని ఎత్తుకెళ్ళినటువంటి సందర్భంలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా. సో బహుశా ఆ బాబు ఆ బైక్ పైన బైక్ పైన లేడు నాకు తెలిసి, ఎందుకంటే బాబు ఆ బైక్ పైన లేడు. కాకపోతే అక్కడ ఆ వ్యక్తిని మాత్రం చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సో ఆ వ్యక్తి ఈ బైక్ పైన వచ్చాడు, పల్సర్ బైక్ పైన వచ్చి అక్కడ ముందుగా ఆ పాప రావడం చూసిన తర్వాత ఆ పాపకు 20 రూపాయలు ఇచ్చి షాప్కి వెళ్ళి కొనుక్కొని రమ్మని చెప్పి ఆ బాబుని అక్కడే వదిలేసి వెళ్ళమని చెప్పి చెప్పడం జరిగిందట. ఆ తర్వాత ఆ బాబుని అక్కడ వదిలేసిన వెంటనే ఆ వ్యక్తి వచ్చినటువంటి ఆ గుర్తు తెలియని చెప్పలేము మనం. డెఫినెట్గా ఇది ఎవరో చూసినటువంటి వాళ్ళే రెక్కినిర్వహించే ఈ రకంగా చేసి ఉంటారు బహుశా. ఎందుకంటే ఆ సమయంలో ఆ పాప ఆ బాబుతో అక్కడికి వస్తుందని కానీ ఆ తర్వాత ఆ బాబు ఆయన తీసుకొని వెళ్ళొచ్చనే కానీ అది అంతా కూడా ఏదో అనుకోని విధంగా జరిగింది అయితే కాదు. డెఫినెట్గా రెక్కి నిర్వహించి ఆయనకు ముందస్తుగా తెలిసిన వ్యక్తి అయి ఉంటాడు. గతంలో కూడా కరీంనగర్లో ఇటువంటి ఘటన జరిగినట్టుగా ప్రతినిధి చెప్తున్న విషయాల పరంగా చూస్తే కనుక సంతానం లేమిని కప్పిపుచ్చుకోవడం కోసం సంతానం లేకపోవడంతో దత్తత ఇవ్వడం ఎవరు ముందుకు రాకపోవడంతో ఇటువంటి పనికి గతంలో కూడా కరీంనగర్ జిల్లాలో కొంతమంది ఒడిగట్టినట్టుగా చూసాం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. సో అదే రకంగా భయం ఉంటుంది బహుశా అంటూ కూడా పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే ఈ నెంబర్ ప్లేట్ బండి నెంబర్ ప్లేట్ ఆధారితంగా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ప్రస్తుతానికైతే పోలీసులకు కొంత ఇంకా ఆచూకీ లభించలేదని చెప్పొచ్చు. సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే కనుక డెఫినెట్గా ఆ వ్యక్తి అక్కడికి రావడం, ఆ తర్వాత బాబుని ఎత్తుకెళ్ళడం అన్నీ కూడా చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఇక్కడ డెఫినెట్గా ఆ బాబు నుంచి లేదంటే ఆ కుటుంబం నుంచి ఏదో ఆశించో వారి నుంచి డబ్బులు డిమాండ్ చేయడం కోసం అయితే కాదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ కుటుంబమే చాలా గడ్డు పేదరికాన్ని అనుభవిస్తున్న కుటుంబం అంతా కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు ఇతరత్ర స్క్రాప్ వస్తువులని జమ చేసుకొని వాటిని విక్రయించి